Hello friends, na peru Kiran. Friends, annual turnover 1.5 crores unna vallu quarterly GSTR1 return file cheyadaniki inka option available ledu. So ee option eppudu available avutundi mariyu August month GSTR1 file chesthe error message ostundani chaala mandi comments pedutunnaru. So government veetiki elanti solutions ichindo ee video lo chuddam. So friends, let's get started. ఫస్ట్ క్వశ్చన్, ట్విట్టర్లో ముస్తఫా కోసిమా ఇలా అడుగుతున్నారు. ఇఫ్ ద టర్న్ ఓవర్ ఈజ్ లెస్ దాన్ 1.5 crore, వీ నీడ్ టు ఫైల్ క్వార్టర్లీ రిటర్న్స్. దెర్ ఈజ్ నో ఆప్షన్ ఆన్ ద వెబ్సైట్ ఫర్ ద సేమ్, సో హౌ టు ఫైల్ ద సేమ్ ఇన్ క్వార్టర్లీ. సో టర్న్ ఓవర్ 1.5 crore కంటే తక్కువ ఉన్న వాళ్లకు క్వార్టర్లీ రిటర్న్స్ ఆప్షన్ అవైలబుల్ లేదు. సో GSTR1 క్వార్టర్లీ రిటర్న్ ఎలా ఫైల్ చేయాలని అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్కి జిఎస్టీ జీఓఐ ఇచ్చిన ఆన్సర్, GSTR3B is to be filed on monthly basis by all taxpayers. Option for filing of GSTR1 on quarterly basis is being enabled shortly. So, meeru GSTR3B prati nela file cheyandi and GSTR1 quarterly return option twaralo available avutundani cheptunnaru. So, friends, annual turnover below 1.5 crores unna vallu GSTR1 format change ayye varaku wait cheyandi. Next question. What will happen to the GSTR1 already filed for July by dealer having below 1.5 crores turnover? Shall they file the same information again in quarterly return also? So July month GSTR1 return ne already file chesthe marla quarterly return file chesinappudu marla July month details ivvala ani adugutunnaru. So ee question ki GST GOI ichina answer, they would be required to file GSTR1 for remaining 2 months of క్వార్టర్ ఫర్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్. సో ఫ్రెండ్స్, మీకు పోర్టల్లో క్వార్టర్లీ రిటర్న్ ఆప్షన్ అవైలబుల్ అయితే కేవలం ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ నెలల డీటెయిల్స్ ఇచ్చి ఫైల్ చేస్తే చాలు, జూలై మంత్ డీటెయిల్స్ మరలా ఫైల్ చేయవలసిన అవసరం లేదని చెప్తున్నారు. సో మనకు జిఎస్టీ పోర్టల్లో క్వార్టర్లీ రిటర్న్ ఆప్షన్ అవైలబుల్ అయితే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, చాలామంది ఆగస్ట్ మంత్ GSTR1 ఫైల్ చేస్తుంటే ఎర్రర్ మెసేజ్ వస్తుందని అడుగుతున్నారు. సో గవర్నమెంట్ ఈ విషయంపై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. నా సజెషన్ ఏంటంటే, టర్న్ ఓవర్ 1.5 crores అబోవ్ ఉన్నవాళ్ళు ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నెలల GSTR1 రిటర్న్స్లో డీటెయిల్స్ ఇచ్చి సేవ్ చేసుకుని ఉంచుకోండి. పోర్టల్లో ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిన తర్వాత రిటర్న్స్ని సబ్మిట్ చేసి ఫైల్ చేయొచ్చు. సో ప్రజెంట్ ఈ ప్రాబ్లంపై గవర్నమెంట్ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. సో మనం చేసేది ఏం లేదు. సో ఫ్రెండ్స్, వెయిట్ చేయండి. ఈ ప్రాబ్లంపై గవర్నమెంట్ ఎటువంటి క్లారిటీ ఇచ్చినా మీకు వీడియో ద్వారా ఇన్ఫామ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఈస్ కిరణ్. జై హింద్.